ప్రమథగణార్చిత పదం పుణ్యం ప్రణవ ప్రాకార విలసితం విశ్వాధారం విరూపాక్షం ప్రభుం వందే శ్రీ పార్వతీశం మహేశ్వరం వందే శ్రీ పార్వతీశం మహేశ్వరం అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి శివలింగం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు, లీనర్ధం గమకం చిహ్నం లింగమిత్యభిధీయతే అని. ఈ సమస్త బ్రహ్మాండములు దేనిలో నుంచి బయటికి వచ్చాయో, దేనియందు నిలబడతాయో, చిట్ట చివర దేనిలోకి కలిసిపోతాయో, దానికే లింగము అని పేరు. ఒక అన్వయంతో చెప్పాలి అంటే లింగము అంటే గుర్తు అని పేరు. దేనికి గుర్తది అంటే విశ్వమంతా ఎక్కడి నుంచి వస్తోందో, ఈ విశ్వమునకు రచయిత ఎవరో అటువంటి వాణ్ణి చూడాలి అంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన్ని గుర్తుపట్టడానికి అసలు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆ భావన ఒకటి ఏర్పడితే కదూ మనం ఆయన దర్శనం కోసం వెంపర్లాడడం. నాకు ఎవరో ఒక ఆయన్ని చూడాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆయన గురించి విన్నాననుకోండి, ఆయన చాలా మహితాత్ముడు, జీవితంలో ఎన్నో ఉపకారాలు చేసినవాడు, ఎంతో కీర్తిని సముపార్జించుకున్నవాడు, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉన్నవాడు, గొప్ప తపస్సంపన్నుడు, భక్తి తత్పరుడు అని నేను విన్నాననుకోండి, అప్పుడు కదూ ఆయన్ని ఒకసారి దర్శనం చెయ్యాలనేటటువంటి కోరిక మనసులో ఉద్భుతం అవ్వడం, ఆయన కీర్తిని బట్టి ఆయన్ని చూడాలని కోరిక పుట్టినట్టే విశ్వాన్ని చూసినప్పుడు విశ్వము యొక్క రచయితని చూడాలనేటటువంటి కోరిక పుడుతుంది. విశ్వము అన్న మాటకి వేరొక అర్థం లేదు, అదే జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. నామరూపాత్మకమైనదంతా జగత్తే. ఒక శరీరం, ఒక పేరు ఉన్నది, ఏదీ శాశ్వతం కాదు. అవి షడ్వికారములు అంటారు, ఆరు వికారములతో ఉంటుంది. అది కాలము యందు ఒకనాడు లేదు, కానీ దానికి ఒక పుట్టిన తేదీ ఉంది, ఒకనాడు వచ్చింది అది. కాబట్టి పుట్టినది అసలు ఉండాలి కదూ, పుట్టుకలోనే జారిపోతాయి కొన్ని. నేనేదో జూలై నెలలో 1959 పుట్టాను, అంతకుముందు ఈ శరీరం లేదు. పుట్టినది అప్పుడు ఆ శరీరం పుట్టింది, పుట్టిన శరీరము ఉన్నది అంటే అది పుట్టుతూనే నిర్జీవంగా పుట్టలేదు, లేదా పుట్టి నిర్జీవము కాలేదు, ఉన్నది. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఈ ఆరు వికారములతో జగత్తంతా ఉంటుంది. ఏది తీసుకోండి జగత్తులో, మీరు నామమో రూపమో ఉన్నవి ఏవైనా కూడా ఇలా వెళ్ళిపోవలసిందే. ఓ కొబ్బరి చెట్టు అంతే, ఆరు వికారాలు. ఓ మామిడి చెట్టు, ఆరు వికారాలు. ఒక మొసలి, ఒక ఏనుగు, ఒక సింహం, ఓ కోటేశ్వరరావు లేదా ఎవరైనా అంతే, ఈ ఆరు వికారములకే లోనై ఉంటారు. ఈ ఆరు వికారములకు అతీతమైనటువంటి స్థితిని బ్రహ్మము పొంది ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్వం వంక చూశామనుకోండి, దానికి అధినాథుడెవరు అన్న మాట ఒకటి వస్తుందా? ఇప్పుడు మీరు ఈ దేవాలయంలోకి వచ్చారు, ఈ దేవాలయంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు వైశాఖేశ్వరుణ్ణి, మంగళగౌరిని, సుబ్రహ్మణ్యుణ్ణి, సూర్యనారాయణుణ్ణి, వినాయకుణ్ణి, ఆదిశంకర భగవత్పాదుల్ని, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల్ని, అష్టలక్ష్ముల్ని దర్శనం చేశారు. పరమ వైభవోపేతమైనటువంటి దేవాలయాలు. ఆ రెండు దేవాలయాలు చూసినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఎవరు కట్టారండి ఇంత గొప్పగా ఈ దేవాలయాల్ని అని అడుగుతామా అడగమా? ఒక పెద్ద సౌధం కనపడింది, ఇది ఎవరిదండి అని అడుగుతామా అడగమా? ఓ మంచి బొమ్మ కనపడింది, ఇది ఎవరు గీశారండి అని అడుగుతామా అడగమా?
మంచి సారవంతమైన పాట వినపడింది, ఇది ఎవరు రాశారండి అని అడుగుతామా అడగమా? అలా ఇంత భిన్న భిన్న ప్రకృతులతో కూడుకున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి జగత్తును ఆయన రచన చేశాడు. ఇందులో ఒక పువ్వు ఉందనుకోండి, అసలు ఆ పువ్వు పుట్టడంలోనే ఎంత అందం ఉంటుందో. ఒక్క చామంతి పువ్వు మీరు చూడండి, ఆకుపచ్చగా ఉండేటటువంటి ఆ మకుటం మీద అన్ని రేకులు చివరి వరకు కూడా గుండ్రంగా పొదుగుతాడు. ఇంతంత రేఖలు ఏది ఇలా తిప్పి ఇలా అనండి, ఒక్క రేఖ కింద పడదు. అందులోకి సువాసన గుప్పిస్తాడు. అది మొగ్గగా ఉండగా వాసన లేదు, అది పువ్వుగా వికసనం పొందితే పరమసువాసనాభరితమై ఉంటుంది. ఎవరు తొడిగాడు ఈ ఆకుపచ్చ మకుటం మీద ఇన్ని రేకులు ఇంత అందంగా? ఒక్కటి క్రమం తప్పకుండా నేను తొందరలో ఉన్నానండి, అందుకని ఇక్కడ కొంచెం ముద్దగా పెడతాను, ఇక్కడ పలచగా పెడతాను అనకుండా అంత అందంగా ఇన్ని కోట్ల పువ్వులకు రేకులు పేర్చినవాడెవరు? ఆ మహాశిల్పిని ఎప్పుడైనా చూడాలి అని అనిపించింది అనుకోండి. నేను పుట్టి పెరిగి పెద్దవాడిని అయ్యే లోపల ఎన్నో గీతలు గీశాను. ఆ గీతలన్నీ నీటి తడి తగిలితే చెదిరిపోయి, అసలు ఆ గీతలు కనపడకుండా పోయాయి. కానీ నేను మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు నా అరిచేతిలో గీశాడు గీతలు. ఆ గీతలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. నా శరీరంతో ఆ గీతలు కూడా వెళ్ళిపోవాలి తప్ప ఆ గీతలు చెరగవు. ఎన్ని మాటలు చెయ్యి కడుక్కున్నా ఆ గీతలు అలాగే ఉంటాయి. ఏ ఉలితో గీశాడు ఆ గీతలు? ఎవరా శిల్పి? ఆయన్నొక్కసారి చూడాలి అని అనిపించింది అనుకోండి. ఈ పంచభూతములను శాసిస్తున్నవాడెవరు? నీరు ఎప్పుడూ పైకెక్కకూడదు, నిప్పెప్పుడూ కిందకి వెళ్ళకూడదు. నిప్పు అగ్నిహోత్రం భూమిలోకి వెళ్ళింది అనుకోండి, మనం బ్రతకం. ఎందుకంటే వంట చేసుకోవడం ఎలా మంట పైకి లేవకపోతే? నీరు కిందకి వెళ్లకుండా పైకి ఎక్కింది అనుకోండి, అసలు దాహం తీరడం ఎలా? కడుపులోకి ఎలా పెడతాయి నీళ్లు? తలలోకి ఎడతాయి, ప్రమాదం వస్తుంది. ఎప్పుడూ నీరు కిందకే వెళ్ళేట్టు, ఎప్పుడూ మంట పైకి లేచేటట్టు, భూమి అదే వేగంతో తిరిగేటట్టు, సూర్యచంద్రుల యొక్క గమనం అలాగే ఉండేటట్టు, ఋతువులు అలాగే ఏర్పడేటట్టు, ఓ మామిడి మొక్కకి ఎవరు వెళ్ళి చెప్తారు వసంత ఋతువు వచ్చేటప్పటికి పువ్వు పూయమని? వేప చెట్టుకి ఎవరు చెప్తారు ఉగాది కాలంలో పువ్వు పూయమని? ఎవరు చెప్పారు కోయిలకి పాట పాడమని? ఎవరిచ్చారు కోయిలకి అంత గంధర్వగానం? ఇవన్నీ రచించిన వాడు ఎవరో ఒకడు ఉన్నాడు, వాణ్ణి చూడాలి అని అనిపించింది అనుకోండి, వాడు శాశ్వతుడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్ నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. వెలుగులకు వెలుగై మహాప్రళయం జరిగినప్పుడు ఈ లోకాలన్నీ ప్రళయజలాలతో నిండిపోతే, కటిక చీకటైపోతే, ఇక నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతరించిపోతే, సూర్యచంద్రుల యొక్క వెలుతురు అవసరం లేకుండా కోటి సూర్యుల పగిది తనంత తాను వెలిగిపోతున్న మహానుభావుడెవరో ఆయన పరమాత్మ. ఆయన దుర్నిరీక్షుడు, ఈ కంటి చేత చూడడం సాధ్యం కాదు. ఇటువంటి మాంసనేత్రం ఆయన్ని దర్శించడానికి తగినటువంటి శక్తిని పొంది ఉండదు. కానీ వాడు ఒదిగాడు ఒక చోటికి. విష్ణుతత్వం అనండి, శివతత్వం అనండి, అంతే. భాగవతంలో ఇదే విష్ణుతత్వంగా చెప్తే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ. అంతటా వ్యాపించి ఉన్నది. నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. పాల అంతటా ఉన్నటువంటి నెయ్యి ఎలా కనపడుతుంది? కొంత పరిశ్రమ చేస్తే, పాలు కాస్తే, తోడు పిడితే, పెరుగైతే, కవ్వం దింపితే, చిలికితే, వెన్నొస్తే, కాస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి ఎక్కడుంది? పాలలోనే ఉంది. పాలలో ఉన్న నెయ్యి కనపడుతుందా? కనపడదు. కొంత పరిశ్రమ చేస్తే పాలలోని నెయ్యి కనపడినట్టు, కొంత సాధన చేస్తే విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు. అప్పుడు ఇక విశ్వము కాదు కనపడేది, విశ్వమునకు అధినాథుడైన వాడు కనపడతాడు. అదిగో ఈ జగత్తునంతటినీ పట్టుకుని దీన్ని రచించిన వాడెవరు అని వెతకడం మొదలుపెట్టారనుకోండి, అలా రచించిన వాడెవరో వాణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం పుడితే వాడే లింగం, వాడే శివలింగం.
అందుకే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఆయనలోంచి వస్తోంది. సృష్టి అంతా ఎవరి యందు నిలబడింది అంటే ఆయన యందే నిలబడింది. సృష్టి అంతా ఎవరి యందు లయమైపోయింది అంటే ఆయన యందే లయమైపోయింది. అందుకే పైకి చూడడానికి మోటుగా ఉంటుంది, కానీ ఈ మహాతత్వాన్ని ఆవిష్కరించడానికే పరమశివుడికి శవభస్మాభిషేకం చేస్తారు. అప్పుడే తాజాగా కాల్చినటువంటి శవం యొక్క భస్మని ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడికి తీసుకొచ్చి భస్మాభిషేక చేస్తారు. అలాగే కాశీపట్టణంలో సప్తర్షి పూజలో శవభస్మాభిషేకం చేస్తారు. దాని అర్థం ఏమిటంటే కాలిపోయిన శవం యొక్క భస్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమంతా కూడా ఇక లేకుండా మహాప్రళయంలో కలిసిపోయినప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యడానికి కావలసినటువంటి విభూతినంతటినీ కూడా తన శరీరానికే అలదుకుని దాస్తాడైన అందులోంచే ఉత్పత్తి జరుగుతుంది. అందుకే లింగమునందు ఏముంటుంది అంటే లింగమునందే బ్రహ్మ, లింగమునందే విష్ణువు, లింగమునందే శివుడు, లింగమునందే పరదేవత, నాలుగు అందులోనే ఉంటాయి. లింగము యొక్క కింది భాగం బ్రహ్మగారు, లింగము యొక్క మధ్యభాగం శ్రీ మహావిష్ణువు, లింగము యొక్క పైభాగం పరమశివుడు. ఈ ముగ్గురు లింగాకారమునందే ఉంటారు. పీఠము అమ్మవారి స్వరూపం, అందుకే పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇతి వేదాంత డిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. ఆ పీఠం అంబమయం, అమ్మవారి యొక్క స్వరూపం, అందులోంచి శివలింగము చిన్మయమై పైకి తేలి ఉంటుంది, అది శివస్వరూపం. ప్రకృతి పురుషులు విడివడి ఉండడానికి అవకాశం లేదు, ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండాలి. ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి అయోమయం. ఎందుచేత అంటే ఒక కారు ఉంది కానీ పరిగెత్తదు, ఏమిటి ఉపయోగం? పాలు ఉన్నాయి, దాని నుంచి తెల్లతనాన్ని విడదీయగలరా? కమ్మతనాన్ని సాధ్యం కాదు. సూర్యుడు ప్రభ విడదీయగలరా? విడదీయలేరు. ప్రకృతి పురుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ ఒక మాట అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుడు, సూర్యుడి కాంతి ఎలా విడివడరో, ఓ రావణ నేను ఆ రామచంద్ర ప్రభువు విడివడి ఉండేవాళ్ళం కాదు, మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము అంటారు. ఒక మామిడి చెట్టు అన్నప్పుడు ఆ మామిడి చెట్టు యొక్క ఆకుపచ్చతనం, ఆ చెట్టు యొక్క కదలిక ఎలా ఉంటుందో అలా ప్రకృతి పురుషులు కలిసి ఉంటారు. ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమండి పచ్చని చెట్టు అయితే నమో వృక్షేభ్యో హరికేశాయోపవీత నే పుష్టానాం పతయే నమో నమో. అందుకే రుద్రాధ్యాయం లోపల విస్తరించిందనుకోండి అది జ్ఞానమవుతుంది. ఒక చెట్టు, చెట్టు యొక్క ఆకుపచ్చతనం, చెట్టు యొక్క కదలిక అంతా శివస్వరూపం. భగవాన్ రమణులు అరుణాచలంలో అరుణాచలం కొండ మీదకి వెళుతూ ఉంటే బాగా కాసినటువంటి మామిడి చెట్టుని రాళ్ళు పెట్టి కొట్టి కొడుతున్నారు పిల్లలు. ఆయన గబగబా వెళ్ళి వాళ్ళని ఆపి చాలండి మహోపకారం చేశారు, చెట్టు కాసినందుకు రాళ్లతోనా కొట్టడం, అది శివస్వరూపం అన్నారు. అంతటా శివుణ్ణి చూడగలిగినటువంటి శక్తి, అంతటా పరబ్రహ్మాన్ని చూడగలిగినటువంటి శక్తి, విశ్వమును రచించిన విశ్వనాథుడిలోంచి వచ్చినటువంటి విశ్వమునకు విశ్వనాథునకు అభేదమన్న స్థితి కలగాలి అంటే రుద్రాధ్యాయము జ్ఞానముగా పరిణమించాలి. అలా పరిణమించేటట్టు చెయ్యగలిగిన వాడెవరంటే జ్ఞానదాత మహేశ్వర. అందుకే అసలు యథార్థమునకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి ఉంటే తప్ప పరబ్రహ్మముగా కార్యము నెరవేరదు. అందుకే లింగస్వరూపంలో బ్రహ్మగారు, విష్ణువు, శివుడు ముగ్గురు ఉంటారు. ఇదే బయటికి వచ్చేటప్పటికి నటరాజతత్వంగా ఉంటుంది. పరమేశ్వరుడు నటన చేస్తూ ఉంటాడు, తాండవం చేస్తూ ఉంటాడు ప్రదోష వేళలో. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం అంటారు శంకరాచార్యుల వారు. సంధ్యాకాలమునందు తాండవం చేస్తాడు. ఆ తాండవం చేయడం విశేషమైన వేగంతో చేస్తాడు. విదేశీయులు అందుకే ఏ విగ్రహాలు ఎత్తుకుపోతూ ఉంటారంటే నటరాజస్వామి విగ్రహాలు ఎక్కువ ఎత్తుకుపోతారు. ఎందుకు ఎత్తుకుపోతారంటే వాళ్ళకి అర్థం కాని చమత్కారం ఒకటి ఉంది. పెద్ద జుత్తు పెంచుకున్నాడు అనుకోండి ఒక ఆయన, ఏదో ఇక్కడ వరకు జుత్తు ఉందనుకోండి, ఆయన చాలా వేగంగా తలని ఇలా తిప్పాడనుకోండి జుత్తు అంతా ఇటు తిరుగుతుంది, అంతే వేగంగా తలిటి తిప్పాడనుకోండి ఇలా తిరుగుతుంది.
ఆయన ఇలా తిప్పినప్పుడు జుత్తు ఇటువైపు ఇటు జల్లుకుని ఉండగా అసలు ఆ జుత్తు కింద పడే లోపల మళ్ళీ ఇటు తిప్పితే ఇటు జుత్తిటు ఇటు జుత్తిటు చల్లుకుని ఉండేటట్టు అంత వేగంగా తల తిప్పుతూ అంత వేగంగా కదులుతూ కూడా చిరునవ్వుతో నిలబడి ఎవరైనా ఉండగలడా? అంత వేగంగా నృత్యం చేస్తాడు నటరాజస్వామి. అందుకే జుత్తు ఇలా విచ్చుకుని ఉంటుంది పక్కలకి. అసలు వాళ్ళకి ఆ భంగిమ చూస్తే ఆశ్చర్యం, ఇలా ఎలా ఉంటుంది అని. అందుకే ఆ మూర్తి అంటే వాళ్ళకి మక్కువ ఎక్కువ. మీరు ఆ నటరాజస్వామిని గమనిస్తే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఢమరుకం శబ్దం, అది సృష్టికి ప్రతీక. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనలోంచి వచ్చింది. వచ్చిన సృష్టి ఎవరి యందు నిలబడుతోంది అంటే ఆయన యందే నిలబడింది. అందుకే చిరునవ్వుతో ఉంటాడు స్థితికార శక్తి. ఈ నిలబడిన సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోతోంది అంటే మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతోంది. అందుకే ప్రళయమూర్తి అయి అగ్నిహోత్రాన్ని ఓ చేత్తో పట్టుకుంటాడు. ఈ తత్వం నువ్వే అద్వైత భావన యందు అనుభవించాలి అని చెప్పడానికి అజ్ఞానాన్ని ఓ కాలుతో తొక్కిపెట్టి ఓ కాలు ఇలా పైకెత్తుతాడు. పైకెత్తి చేతితో ఆ కాలు చూపిస్తూ అభయముద్ర పడతాడు. నీకు అలా పరబ్రహ్మతత్వం అర్థమై ఇక్కడే ఇప్పుడే నువ్వు ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే నా పాదములను ఆశ్రయించు, అప్పుడు నువ్వు అటువంటి ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలవు అని ఎత్తుతున్నటువంటి కాలుని చూపిస్తూ ఉంటాడు. ఒక నటరాజు యందు ఢమరుకం చేత సృష్టి, చిరునవ్వు చేత స్థితి, అగ్నిహోత్రము చేత ప్రళయము, మూడు ఆవిష్కరింపబడతాయి. అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే పోతనగారు భాగవతం చేస్తూ మూడు రూపములకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు. మూడు 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 మీద ఉండేటటువంటివన్నీ చివరికి ఒకటైపోతాయి. అందుకే మూడు మూర్తులకును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మూడు లోకములకు మూడు కాలములకు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు మూలమగుచు తుదిక భేదమయ్యొప్పారు చివరికి ఒకటైపోతాడు. ఒకటైపోయి ఉన్నదా ఒక్కటే భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు అని ఆయన్ని పిలుస్తూ బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరత్మవీవు అని పిలుస్తారు. ఆయనే సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా భాషిస్తూ ఉంటాడు. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేస్తే మల్లికార్జున లింగాన్ని ఉద్దేశించి ఓ మాట చెప్తారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ ఉన్నది నువ్వు ఒక్కడివే, కానీ ఆ ఉన్న ఒక్కడివే ఇన్ని రూపాలు పొందావు. నిన్న మీతో నేను మనవి చేశానే, ఏదో ఒక్క బంగారం అంటూ ఉంటే ఎన్నో ఆభరణాలుగా మారుతుందని, అలా ఆ ఉన్న ఒక్కడే ఇన్నిగా మారతాడు. అదే తత్వం చెప్పడానికి రామేశ్వరలింగం అవుతుందని. రాముని యొక్క ఈశ్వరుడైతే షష్ఠీతత్పురుష సమాసం, శివుని ఈశ్వరునిగా కలిగిన రాముడైతే బహువ్రీహి సమాసం. అసలు అది కాదు, రాముడే ఈశ్వరుడైనాడు కర్మధారయా సమాసమని, రెండు ఉండవని, ఒకటే అవుతుందని చిట్ట చివరికి నేను మీతో మనవి చేయడానికి కారణం అదే. కాబట్టి జ్ఞానము కలిగినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కలిపి ఒక్కటైపోతాయి. ఆ ఒకటైపోవడమే లింగస్వరూపం. ఆ మూడు కలిసి ఒకటిగా ఏర్పడడం. ఇది ఎలా ఉంటుంది అనడానికి నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఏదో కొన్ని కారణముల చేత మనసుకి ఉల్లాసం కలుగుతుందని నా భార్యా పిల్లలతో కలిసి విశాఖపట్నంలో సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను. నిర్మానుష్యంగా ఉంది ఒక ప్రాంతం, ఏదో నా పిల్లలు ఆడుకుంటున్నారు, నా భార్య వాళ్ళని ఆడిస్తోంది. ఒక్కడే కూర్చోవడం ఎందుకని నా కాలు పెట్టి నా పాదం మీద తడి ఇసుకనంతటినీ పోసి బాగా ఒత్తిడి చూపించి అది గడ్డలా అయిన తర్వాత మెల్లగా పాదం తీసేశాను. ఇప్పుడు ఇది చూడ్డానికి ఎలా ఉంటుంది? ఒక దేవాలయంలా ఉంది. ఇసుకని ఇలా 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 అంటూ గోడలు కట్టాను. ఇప్పుడు ప్రాకారాన్ని నిర్మించాను. ఓ చీపురు పుల్ల తీసుకొచ్చి దానికి ఓ కాగితం తొడిగి అక్కడ ఇలా నిలబెట్టాను. ఇదే ధ్వజస్తంభం అన్నాను. చిన్న బలిహరణ మంటపాన్ని కట్టాను. ఇవన్నీ నిర్మాణం చేశాను. శివలింగం ఇది. అలా ఒడ్డుకెళ్ళి చూస్తే నిన్ననెవరో పూజ చేసిన మందార పూలు సముద్రంలో కలిపినవి ఒడ్డు కొట్టుకొచ్చి ఉన్నాయి.
మందార పువ్వు రేఖలు విప్పేస్తే లోపల తెల్లగా స్ఫటికలింగంలా ఉంటుంది. ఆ స్ఫటికలింగంలా ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఆ అంతరాలయంలో పెట్టి నేను కూడా అన్నంరాజు సత్యనారాయణ గారిని ఇప్పుడు, ఎందుకంటే నేను స్ఫటికలింగ ప్రతిష్ట చేశానని ఎంతో పొంగిపోయాను. అక్కడున్న నీళ్ళే ఓ చుక్క తీసుకొచ్చి దాని మీద పోసి శివా 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 అన్నాను, అలా పూజ చేశాను. ఇప్పుడు అక్కడ దేవాలయం ఉందా ఇసుకలో ఇంతకుముందు? ఇప్పుడు అది నాకు పెద్ద దేవాలయం, నేను నిర్మాణం చేసిన ఒక బృహదీశ్వరాలయం, ఒక పెద్ద గుడి కట్టాను. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? నేనే ఆ గుడి కట్టిన వాణ్ణి. ఆ గుడి అలా ఉండడానికి ఏర్పాటు, దాంట్లో శివలింగం అన్నీ పెట్టి చూసి మురిసిపోయిన వాణ్ణి ఎవరు? నేనే. ఇప్పుడు దానికి స్థితికర్త ఎవరు? దాన్ని అలా నిలబెట్టినవాడు నేనే. ఆఖరన చీకటి పడిపోతుంది, ఇంకా బయలుదేరతాం ఏమిటండి అంది మా ఆవిడొచ్చి. ఎవరైనా ధూర్తుడు వచ్చి దీన్ని కాలుతో తంతాడేమో, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. దేవాలయాన్ని ఎవడో కాలుతో తొక్కడానికి చీకట్లో ఇలా వదిలి వెళ్ళిపోయినటువంటి పాపం నాకెందుకు అని అలా వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి దాన్ని నిండా పోసేసి కలిపేశాను. ఇప్పుడు అది ఏమైంది? మళ్ళీ ఇసుకలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రళయకర్త ఎవరు? దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసిన వాళ్ళు ఎవరు? బ్రహ్మాండంలోకి నేనే. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? నేను. స్థితికర్త ఎవరు? నేను. ప్రళయకర్త ఎవరు? నేను. సముద్రపు తొట్టిన గుడిగెడితేనే మూడు నేనైతే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమేశ్వరుడు మూడు ఒకటి కాడని ఎందుకు అనుకుంటున్నారు? అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై ఉండడం, అది ఏ కారణానికి మార్పు రాకూడదు. అందుకే మీరు తిరుపతి దగ్గర గుడిమల్లామ అని ఒక క్షేత్రాన్ని చూసి ఉంటారు, పరశురామ ప్రతిష్ట. పరశురాముడు విష్ణువంశ సంభూతుడు. అటువంటి పరశురామ ప్రతిష్ట అయినటువంటి గుడిమల్లాం క్షేత్రంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మగారు చిత్రసీనుడు అన్న పేరుతో గంధర్వుడు అని చెప్తారు అక్కడ శివలింగానికి. దీనికి ప్రారంభంలో ఉన్నవాడు చిత్రసీనుడు, గంధర్వుడు అంటారు. అదేమిటి, శివలింగానికి బ్రహ్మగారు కదా ఉండాలి, మరి చిత్రసీనుడు ఎలా వచ్చాడు, గంధర్వుడు ఎందుకు వచ్చాడు అని అనుమానం వస్తుంది. ఒకనకొకప్పుడు ఒకనకొక శాప కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారు చిత్రసీనుడు అన్న గంధర్వావతారం ఎత్తాడు. ఆ గంధర్వుణ్ణి తీసుకొచ్చి శివలింగం యొక్క మూలస్థానంలోకి పరశురాముడు ప్రతిష్ఠ చేశాడు. అందుకు చిత్రసేనుడు ఆ స్థానంలోకి వచ్చాడు, మధ్యలో విష్ణువు పైన శివుడు. కాబట్టి ఇప్పుడు శివలింగము అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నీ కలిసి అందులోనే ఉంటాయి. అందులోనే ఉన్న కారణం చేత అంతకన్నా భిన్నంగా ఇంకొకటి ఉండదు. ఒకసారి జ్ఞానము కలిగింది అనుకోండి, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడికి అన్నిగా ఉండవు, ఒకటిగా కనపడుతుంది. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ బాలకృష్ణుని యొక్క చీష్టితములను వర్ణన చేస్తున్నారు. వర్ణన చేస్తుండగా అకస్మాత్తుగా ఆయనకి ఇక్కడ దర్శనమైంది. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునకగాగ పాలభాగంబుపై బరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని ఆయనే రచించారు. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటుంటే పోతనగారికి ఎలా కనపడ్డాడంటే, ఓయ్ పోతనా, ఒంటి నిండా భస్మరాసుకున్న నాకు ఆ అమ్మ ఆడుకొమ్మని విడిచిపెడితే మట్టి పోసుకున్న కృష్ణుడు ఒకటే నుసుమా. కృష్ణుడికి అమ్మ కొప్పు వేసి దానికి ముత్యాల సరాలు తొడిగింది. పోతనగారికి ఎలా కనపడిందంటే, పరమశివుడి యొక్క జటాజూటానికి అలంకృతమైనటువంటి శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ కనపడింది. అమ్మ శ్రీకృష్ణ పరమాత్మకి మెడలో హారాలు వేసింది. పోతనగారికి ఎలా కనపడిందంటే, అవి మెడలో వేసుకున్న పాముల్లా కనపడ్డాయి. అమ్మ నీలపతాక వేసింది, దాని కాంతి కృష్ణుడి కంఠానికి కొట్టింది. పోతనగారికి ఎలా కనపడిందంటే, శ్రీకంఠ గరళకంఠ అని నల్లని కంఠంతో ఉన్న శంకరుడు కనపడ్డాడు. ఓయ్ పోతన, కృష్ణుడొకడు శివుడొకడు ఉన్నాడు అనుకుంటున్నావా? లేడోయ్, ఉన్నదొక్కటే పదార్థం, కృష్ణుని యందు శివుడు నీకు కనపట్టల్లా అని శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు, నాకు కృష్ణుడికి భేదం లేదు సుమా అని తెలియ చెప్పడానికి నాకు పరమాత్మ అనుగ్రహం ప్రచోదనమైందా అన్నట్టుగా బాలకృష్ణుడు నాకు అలా దర్శనమిచ్చాడని పోతనగారు భాగవతం దశమస్కంధంలో రాసుకున్నారు. ఆ జ్ఞానము కలిగిన నాడు పదార్థము ఒక్కటైపోతుంది. ఆ ఒక్కటైన పదార్థానికి మీరు ఒక గుర్తు చూపించాలి, లింగం. అయితే ఏమండి, పరబ్రహ్మము అంత సంక్షిప్తమైపోతుందా, అంత చిన్నదా? కాదు.
ఇప్పుడు దేవాలయంలో స్ఫటికలింగం ఉంది, స్ఫటికలింగాన్ని నా రెండు చేతులతో ఇలా పట్టుకున్నాను అనుకోండి, నా రెండు చేతుల మధ్యలోకి ఇమిడిపోతుంది. అంటే పరబ్రహ్మము నా రెండు చేతుల మధ్యలోకి ఇమిడిపోతుంది అన్నది అని అర్థం. దానిలోకి నేను ఇమిడిపోతాను. ఎలా అంటే అది గుండ్రంగా ఉంది, గుండ్రంగా ఉన్నటువంటి శివలింగాన్ని ఎంత గుండ్రంగా పెరగగలదు ఆలోచించండి. ఇలా ఇలా విశాఖపట్నాన్ని చుడుతుంది, ఆంధ్రదేశాన్ని చుడుతుంది, భారతదేశాన్ని చుడుతుంది, ప్రపంచాన్ని చుడుతుంది, బ్రహ్మాండాలు చుట్టేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇందులో ఉన్నాను, నేను కూడా అందులోనే ఉన్నాను. అలా పెరిగిపోతే నా చేతికి అందదు అభిషేకానికి, అందుకని కిందకొచ్చి అలా కనపడుతోంది. అది గుర్తు.